నిజాంపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ గాంధీ విగ్రహం వరకు జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 32 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మెదకెమ్మెల్లి పద్మా దేవేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన మండలాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. అదేవిధంగా నిజాంపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లతో పాటు అనేక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం జరిగిందని, త్వరలోనే మండల కేంద్రానికి ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మెదక్ నుంచి సిద్దిపేట వరకు 765 డీజీ రోడ్డు నిర్మాణ పనిలో భాగంగా మండలంలో మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇరువైపులా రోడ్డుతో పాటు డివైడర్లు మరియు బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని, దీనికి సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధరాములు, స్థానిక సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహులు, ఉప సర్పంచ్ బాబు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, బాపురెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, రంజిత్ గౌడ్, తిర్మల్ గౌడ్, వెంకటేశం రాము, వెంకటస్వామి గౌడ్, అబ్దుల్ పాషా, చంద్రయ్య, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. సంక్షేమము ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు కన్నులుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ముఖ్యంగా నిజాంపేటకు సంబంధించి మండలాన్ని హెడ్ క్వార్టర్గా చేసుకున్నాం. హెడ్ క్వార్టర్ చేసుకున్న తర్వాత కూడా మెయిన్ డ్రైన్స్ ఉన్న రోడ్లకు అత్యవసరంగా చాలా నిధులు అవసరం ఉంటే, మరి ఇప్పటికే దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు 35 లక్షలతో మెయిన్ రోడ్ ఏదైతే బాగా డ్యామేజ్ అయిందో దాన్ని కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మరి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి కూడా నీటిని రిలీజ్ చేసుకోవడం జరిగింది. పట్టణాలను కూడా, పల్లెలను కూడా బాగు చేసుకుంటా ఉన్నాం. ఇది కేసీఆర్ పరిపాలన. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధిని మనం 5-6 ఏళ్లలో చేసుకోగలిగినాం. మరి అందరికీ కూడా ఈ కార్యక్రమాలు అధికారుల ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా కార్యకర్తలు కూడా మరి బాగా పనిచేస్తూ ఉన్నారు. మా సర్పంచులు, ఎంపీటీసీల కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.